Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ఈ రోజు జరిగినటువంటి ఎన్నికల ఫలితాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 100కి 99 జిల్లా పరిషత్ మెంబర్స్ ని 95% ఎంపీటీసీ స్థానాలను కైవసం చేసుకుంది. ఈ రిజల్ట్ ని ఈ రాష్ట్రంలోటువంటి ప్రజలు వైఎస్ఆర్సీపీ శ్రేణులు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు వాడి కొడుకు తుప్పు నాయుడు ఆ రోజు ఎన్నికల కమిషన్ గా పని చేసినటువంటి చంద్రబాబు నాయుడు తోత్తు నిమ్మగడ్డ రమేష్ వీళ్ళందరూ కూడా ఈ రాష్ట్రంలో ప్రజానీకం జగన్ మోహన్ రెడ్డి గారితో ఉన్నారు. కాబట్టి ఎన్నికలు జరిగి ఫలితాలను రిలీజ్ చేస్తే ఈ రకమైనటువంటి ఫలితాలు వస్తాయని చెప్పి 2020లో మార్చిలో వేసినటువంటి నామినేషన్ల్ని ఈ రాష్ట్రంలో 3 కరోనా కేసులు ఉంటే 3 రోజుల్లో ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యేటువంటి టైంలో వాయిదా వేసినటువంటి చౌట దద్దమ్మ నిమ్మగడ్డ రమేష్ అతని బాస్ ఈ పనికి మాలినటువంటి పార్టీకి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు. ఈ రోజు లేట్ అయితే అయ్యింది కానీ ఆ రోజు ప్రజలు ఏ రకమైనటువంటి తీర్పు ఇవ్వాలనుకున్నారో చాలా స్పష్టంగా సంవత్సరానికి ఎన్నికలు పెట్టినా అదే తీర్పు ఇచ్చారు. ఈ రోజు కౌంటింగ్ చేపించినా కూడా అదే తీర్పునే ప్రజల దగ్గర నుంచి వచ్చింది. చాలా సంతోషంగా ఉంది. చంద్రబాబు నాయుడు కానీ బీజేపీ కానీ జనసేన కానీ ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు తోకగా వ్యవహరిస్తున్నటువంటి సిపిఐ సిపిఎం పార్టీలు కానీ ప్రజలు ఇచ్చినటువంటి తీర్పుని గౌరవించాల్సినటువంటి పరిస్థితి ఉంది. జగన్మోహన్ రెడ్డి గారి గాలి ముఖ్యమంత్రి, జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఆయన ముఖ్యమంత్రిగా ఉండగా ఏయో జరిగిపోతున్నాయి. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉండాలని చెప్పి జనమందరం ఇళ్లలో నుంచి తిండి కూడా మానేసి ఓ ఎదురు చూస్తున్నారు, ఏడుస్తున్నారు అనేటువంటి ఈ పిచ్చ భ్రమల నుంచి బయటకు వచ్చి ఇప్పటికైనా వయసు వచ్చింది 74 75 వచ్చినాయి చంద్రబాబుకి. ఆయన వయసుకు తగ్గటువంటి సూచనలు సలహాలు ఇచ్చి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి సహాయ సహకారాలు అందించాలి కానీ కోర్టులకు పోయో నిమ్మగడ్డ లాంటి వెధవలను పెట్టుకుని ఎన్నికలు ఆపాలని చెప్పో లేక అయ్యన పాత్ర లాంటి పనికిమాలిన సన్నాసిగాళ్ళను పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి గారిని బూతులు తిట్టించాలనో పిచ్చి ప్రయత్నాలు చెప్పో. నియోజకవర్గంలో 4 జెడ్పీటీసీలు 99% ఎంపీటీసీలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచింది. ఈసారి ఎన్నికల్లో పొప్పుగాడే కాదు, ఈసారి తుప్పుగాడు కూడా అడ్రస్ లేకుండా గల్లంతయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి గారి దెబ్బకి శాసన మండలిలో చంద్రబాబు నాయుడు గ్యాలరీ ఎక్కి కూర్చున్నాడు. ఏం జరుగుతుందో చూస్తాకి నెక్స్ట్ ఎన్నికల్లో అసెంబ్లీలో కూడా గ్యాలరీ లోపలికి ఎట్టకు రానివారు ఓడిపోయిన ఏదోనే. కాబట్టి గ్యాలరీ ఎక్కాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఆ తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు లాంటి పిచ్చి వేదోనే లోకేష్ గారి లాంటి పొప్పుగాళ్ళనే నమ్ముకుని కనుక ఆ పార్టీని నడిపితే ఆ పార్టీ సర్వనాశనం అవుతుంది. కాబట్టి ఈ పొప్పుగాడిని తుప్పుగాడిని ఆ పార్టీ శ్రేణులు ఆ పార్టీ నుంచి వదిలించుకోవాలని చెప్పి ఎన్టీ రామారావుకి వెన్నుపోటు పొడిచి ఆ పార్టీని దొంగతనంగా దొంగిలించినటువంటి దొంగ చంద్రబాబు లాంటి తప్పుడు వ్యక్తుల్ని ఆ పార్టీ నుంచి తొలగించి ఇటువంటి గతి పట్టించినటువంటి ఆ పార్టీ అధ్యక్షుడికి తెలుగుదేశం శ్రేణులు చంద్రబాబు నాయుడికి బడిత పూజ చేసి ఇంటికి వెళ్ళి వాడిని బాధి తన్ని ఆ కృష్ణానదిలో పడేస్తే ఆ పార్టీ ఎంతో కొంత బతుకుతుందని చెప్పి నేను భావిస్తాను.